డివిజన్ పాటిగడ్డ ఎన్బిటి నగర్ కాలనీలో ఉన్నాము ఇక్కడ కొంతమంది బస్తీవాసులు ఉన్నారు ఈసారి గ్రేటర్ లో గెలుపేవర్ది ఎవరికి ఓటేసాం అనుకుంటున్నారు ఏ పార్టీని గెలుపించబోతున్నారు మనం ఇప్పుడు ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇక్కడ బస్తీ లీడర్ ఈ ఏరియా లీడర్ నాగరాజ్ గౌడ్ అన్న ఉన్నాడు అన్నని అడిగి తెలుసుకుందాము ఈ ఎవర్ ఏ ఎవరెవరికి ఏమేం సాయం అందింది ఈ టైం లో ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి ఎవరికి ఓట్ వేయబోతున్నారు ఏ పార్టీని గెలుపించబోతున్నారు మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే మీ పేరు నాగరాజ్ గౌడ్ అమ్మా అన్న ఇప్పుడు మీరు ఇక్కడ బస్తీ లీడర్ అని చెప్తున్నారు టిఆర్ఎస్ లీడర్ అంటున్నారు మరి ఇక్కడ ఏమేం సాయం అందింది ఎవరెవరికి ఏమేం సాయం అందింది ఈసారి ఏ పార్టీ గెలవబోతుంది అనుకుంటున్నారు మా టిఆర్ఎస్ తప్ప ఇంకా వేరే పార్టీ ఏది గెలవదమ్మా ఎందుకంటే బీజేపీ వాళ్ళు కాలి మాటలు మాత్రమే చెప్తారు ఎందుకంటే ఇప్పుడు బండి సంజయ్ గారు కానీ వాళ్ళు కానీ నేను 25,000 ఇస్తాను లారీలు కొనిస్తాను బండ్లు కొనిస్తాను నేను మేయర్ అయిన అంటే చేస్తాను ఉత్తమ మాటలు చెప్తున్నారు ఎట్లా చెప్తున్నారంటే అప్పుడు అక్బరుద్దీన్ వైసీ గారు ఒక మాట చెప్పారు ఒక కథ చెప్పారు ఏమనంటే నేను మీరా కాన్ కుష్కరా మై ఉస్కా కాన్ కుష్కరా అన్నట్టు ఒక కథ చెప్పిన ఉండే ఆ కథలాగా ఇప్పుడు బీజేపీలో చెప్తాయి ఈ మజ్లిస్ ఈ పార్టీ ఇవన్నీ ఈ కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ ఇవి ఖాళీ హిందూ ముస్లింకి గొడవలు చేసుకుంటూ ఇవి చేసుకుంటూ ఖాళీ పబ్బం గడుపుతారు తప్ప వాళ్ళు పబ్లిక్ ఏం సేవ చేయరు మన టీఆర్ఎస్ గవర్నమెంట్ కోసం పబ్లిక్ అందరికి తెలుసు ఇప్పుడు అందరు హైదరాబాద్లో కూడా చాలా వాళ్ళు మెచ్యూర్ అయిపోయి చాలా ఇంప్రూవ్ అయిపోయారు ఎందుకంటే వాళ్ళు ఇవి అన్ని వీళ్ళ వాళ్ళ మాటలు పట్టించుకొని వాళ్ళకి హిందూ ముస్లిం గొడవ పెడితే ఏదో రెచ్చగొట్టే వరకలా బీజేపీకి ఎంఐఎంకో వేస్తానంటున్నారు కానీ పబ్లిక్ చాలా అవేర్నెస్ వచ్చింది ఇవన్నీ మాటలు ఎవరు కూడా పట్టించుకోరు కానీ టీఆర్ఎస్ తప్ప వేరే ఏ పార్టీ కూడా ఓటేయరు అంటే ఇప్పుడు టీఆర్ఎస్ఏ గెలుస్తుంది అనేసి ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నారు అంటే మీ తరఫు నుంచి ఇక్కడ ఉన్న ప్రజలకి ఏం సాయం అందింది అమ్మ ఇది మన కరోనా టైంలో ఏ టీఆర్ఎస్ తప్ప ఇంకా వేరే పార్టీ ఏ పార్టీ సర్వీస్ చేయలేదు కరోనా వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉన్నది ఏమున్నది ఆదుకున్నది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఎలాంటి సాయం కావాలన్నా అందించింది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి మేము ఇంటింటికి ఇక్కడ మొత్తం కరోనాలో జాబ్లు లేక వాళ్ళు చాలా ఇబ్బందులు ఉంటే వాళ్ళకి రేషన్ కానీ అవి కానీ అవన్నీ అందించింది టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఫ్లడ్ వచ్చి అంత ఇబ్బంది అయితే కూడా వాళ్ళకందరికీ ఇంటింటికి 10,000 రూపాయలు అందించింది టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఇంకా ఎన్ని ప్రోగ్రాంలు చేసిన టీఆర్ఎస్ పార్టీ అయితే ఇంకా వేరే ఏ పార్టీకి ఓటేస్తామమ్మా చెప్పండి ఎప్పుడు రాని ఈ పార్టీలు కానీ ఎలక్షన్ టైంలో ఈ 10 రోజుల కోసం వస్తారు మేము ఇది చేస్తాము అది చేస్తాము మేము హిందూయిజము అంతా మనం ఒకటి ఉండాలంటారు ముస్లిమ్స్ అంతా ఒకటి ఉండాలంటారు ఇవన్నీ మంచిగా ప్రేమ అభిమానంతో ఉన్న వాళ్ళకి వాళ్ళు కమ్యూనిటీ ఫీలింగ్ చేపించి వెళ్ళిపోతారు అంతేగాని వాళ్ళు చేసేది ఏం లేదు పబ్లిక్ ఏం చేయరు ఖాళీ ఎలక్షన్ టైంలోనే వచ్చి వీళ్ళందరికీ విడగొట్టి వెళ్ళిపోతారు తప్ప మళ్ళీ మేము వాళ్ళకి ఓటేసి మేము ఇట్లా విడిపోదలుచుకోవాలి మేము ఇక్కడ అందరు హైదరాబాద్లో కలిసి మెలిసి మేము ఉంటాము ఇప్పుడు ఇలా మాటలు పట్టించుకునే స్టేజ్లో లేమో అది దాటిపోయినా మేము చాలా తెచ్చుకునే అవేర్నెస్ వచ్చింది మాకు అట్లాంటి మాటలు మేము పట్టించుకునేది లేదా అన్న ఇప్పుడు పెద్ద ఏజ్ వాళ్ళు వృద్ధులు ఉన్నారు ఇప్పుడు హాస్పిటల్ ఇప్పుడు మన టీఆర్ఎస్ వచ్చినప్పటి నుంచి హాస్పిటల్లో పట్టించుకున్నాడు ఎట్లుంది అమ్మ హాస్పిటల్ టీఆర్ఎస్కి వృద్ధులకి ఒక పెద్ద కొడుకు లాగా నెలకి ఒక 2,000 రూపాయలు ఇస్తారు ఎందుకంటే మేము కూడా మా పెద్దలకి మేము ఇంతకన్నా పనిచేస్తాం కానీ నెలకు 500, 1,000 రూపాయలు పెట్టుకో అమ్మా అని చెప్పి ఇయ్యం మేము కానీ కేసీఆర్ గారు నెల కాగానే 2,000 రూపాయలు వాళ్ళకి పంపిస్తారు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూస్తుంటారు హాస్పిటల్స్ కూడా మా బస్తీ దవాఖానాలు కూడా ఇక్కడ చాలా పెద్ద దవాఖాన పెట్టారు ప్రతి బస్తీకి దవాఖాన ఉంది ఎలాంటి ప్రాబ్లం ఎవరికి లేదమ్మా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇక్కడ ఇమీడియట్గా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఎందుకంటే మాకు ఇక్కడ తలసాని శ్రీనివాస యాదవ్ గారు మాకు ఎమ్మెల్యేగా ఉన్నారు మాకు ఏ సమస్య వచ్చినా కూడా మాకు ఇమీడియట్గా సాల్వ్ చేస్తారు సార్ థ్యాంక్ యూ అన్న ఇప్పుడు చూస్తున్నాం కదా అన్న కూడా మంచిగా చెప్తుండు ఏంటంటే మేము ప్రతి ఒక్కరికి కూడా సాయం చేసినాము లాక్డౌన్ మూమెంట్లో కానీ వరదలు వచ్చినప్పుడు కానీ వర్షాలు పడ్డప్పుడు కానీ ఇప్పుడు కూడా మేము అందరికీ సాయం చేస్తున్నాము ఇక పైన కూడా మేము సాయం చేస్తాము అనేసి చెప్తున్నారు ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాము వాళ్ళకి ఎలాంటి సాయం అందింది ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు అమ్మ నమస్తే మీ పేరు అమ్మా మీరు చెప్పండి ఇప్పుడు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి గ్రేటర్లో మరి ఏ పార్టీని గెలిపించాలనుకుంటున్నారు ఫస్ట్ నుంచి మాకు ఏ పార్టీ ఉందో ఆ పార్టీనే గెలిపిస్తాం బిడ్డ మాకు టీఆర్ఎస్ సాయం చేసింది మాకు టీఆర్ఎస్నే గెలిపించాలనుకుంటున్నాము వాళ్ళకే ఓటేయాలి వాళ్ళే గెలవాలి మా బస్తీలో వాళ్ళే రావాలి వాళ్ళు వస్తేనే ఇంకా లేని పనులు కూడా వాళ్ళు చేస్తారని మేము అనుకుంటున్నాము చేయని పనులు కూడా చేస్తారనుకుంటున్నాము మా కూడా మనం లాక్డౌన్ అప్పుడు కూడా మాకు బియ్యం ఇచ్చిండ్రు పైసలు ఇచ్చిండ్రు మాకు ముసలిళ్ళకు మాత్రం నెల కాకముందే మాకు పైసలు వేసిండ్రు 2,000 రూపాయలు వేసిండ్రు మా కొడుకులను అయ్యారు అంతకంటే మంచిగా ఇచ్చిండు పైసలు ఆయన మాకు మంచిగా ఉంది ఇప్పుడు కూడా ఆయన వస్తే కూడా మాకు ఇంకా మంచిగా చేస్తాడు అని మేము ఆయనకే ఓటయ్యారని అనుకుంటున్నాము
అమ్మా ఇప్పుడు మన గ్రేటర్ లో టిఆర్ఎస్ వచ్చినప్పటి నుంచి రోడ్ల పరిస్థితి ఎట్లుంది? మోరి కాల్వలు ఎట్లున్నాయి? కరెంట్ ప్రాబ్లం ఏమైనా ఉందా? కరెంట్ ప్రాబ్లం ఏం లేదు, కానీ రోడ్డు పరిస్థితులు అంటే బిడ్డ వాన బాగా పడ్డది. వాన పడి రోడ్ల పరిస్థితులు మాత్రం చాలా దెబ్బతిన్నాయి. ఇంకా కరెంట్ మాత్రం ఏం ప్రాబ్లం లేదు, వాన పడ్డా ప్రాబ్లం లేదు, ఎండాకాలమైన ప్రాబ్లం లేదు. మాకు 24 గంటలు కరెంట్ వస్తుంది. ఎప్పుడన్నా ఒక రోజు పోతే ఒక అర్ధ గంట పోతుంది అంతనే, కానీ కరెంట్ ఏం ప్రాబ్లం లేదు. కానీ రోడ్ల ప్రాబ్లం మాత్రం అయ్యింది. అక్కడక్కడ డ్యామేజ్ అయితే మాత్రం మొన్న వేయించిండ్రు. ఇంకా అక్కడక్కడ చాలా ఉన్నది ఇప్పుడు, పెద్ద పెద్ద వానలు పడ్డ దగ్గర కొంచెం డ్యామేజ్ అయినాయి అంతే. వానలు పడ్డాయి కదా. ఓకే, ఇప్పుడు టిఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళు ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు మిమ్మల్ని పట్టించుకుంటారా? ఇంకా పట్టించుకుంటారు, పట్టించుకోకుండా ఊకుంటామా? మేము బస్సులలో ఊకుంటామా? పట్టించుకోకపోతే గుంజుకొస్తాం. పట్టి ఎవరన్నా కానీ ఏ లీడర్ అన్నా కానీ గుంజుకొస్తాము, ఊకుంటాము. అట్లా పట్టించుకోకపోతే మా వస్తారు, వస్తారు చూస్తారు, గలీలలో వస్తారు, ఏదైనా ఇచ్చేది ఉంటే కూడా ఇస్తారు, సాయం చేస్తారు. మళ్ళీ వస్తారు పోతారు, రాకుంటే కూడా మేము పోయాలి, ఒళ్ళు పెడతాం. గీడాల రెండు కడ పోయి ఒళ్ళు పెడతాం, మేమేం ఊకోము. మీరు మనల్ని పట్టించుకుంటలేరు ఎందుకు? మేము బస్సులో లేమా, మాకు ఓటైనకి రారా అని కూడా మేము కూడా వాళ్ళ ధరలు వెళ్ళి పెడతాం. వాళ్ళు కూడా మాకు సమాధానం ఇస్తారు, మాకు కూడా చూసేది చూస్తారు బిడ్డ, వాళ్ళు కూడా మంచిగానే చూస్తారు. థ్యాంక్ యూ అమ్మ. మీరు చెప్పండి, అంటే ఇప్పుడు టిఆర్ఎస్ వస్తుందా లేకుంటే బీజేపీ వస్తుందా కాంగ్రెస్ వస్తుందా, ఏ పార్టీని గెలిపించాలనుకుంటున్నారు? టిఆర్ఎస్ వస్తుంది. టిఆర్ఎస్కే వేస్తారా? టిఆర్ఎస్ ఎందుకు వేస్తా అంటున్నారు? ఓటు మాకు సాయం చేసిండు. ఏం సాయం చేసిండు? మీకు చేసిండే కరోనా టైంలో లాక్డౌన్ అప్పుడు మాకు 10,000 లేనప్పుడు 1,000 ఇట అన్నిటికీ సాయం చేసిండు, మాకు మంచిగానే చేసిండు. పెద్దమ్మ నువ్వు చెప్పు, ఎవరికి వేస్తా ఓటు? కేసీఆర్కే వేస్తావా? కారు గుర్తుకే వేస్తా అంటావు మొత్తానికి? మనకు అవి లేవు, మాకు మొదట ఎవరైతే తవ్వు పెట్టారో వాళ్ళకి. అదే ఎందుకు వేసాం అనుకుంటున్నావు? పింఛన్ వస్తుందా నెలకి? మాకు పింఛన్ వస్తుంది, మా కడుపుకు చూస్తుండు, మాకు అన్ని సాయం చేసిండు, ఆయనకే వేస్తాం. ఎవరు వచ్చిన మేము. ఓకే ఓకే.